గంగాధరన్న కనబడలేదా? మీటింగ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మీడియా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా అధ్యక్షుడు గారు, వైస్ ప్రెసిడెంట్ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా రంజాన్ తోపా ఇచ్చేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ముస్లిం సోదరుల్ని గౌరవించి వాళ్ళకి రంజాన్ తోపా కూడా ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చాం. అయితే గత ప్రభుత్వంలో దుర్హాన్ ముస్లింలు పెళ్లి చేసుకోవాలంటే కూడా మనం పార్టీ ద్వారా 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా ఇమాం మౌజం వాళ్ళు గౌరవేతనంగా వాళ్ళకి కూడా గౌరవేతనం ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పేద ప్రజలకి పిల్లల్లో ఏదైనా చేసుకోవాలంటే 1,00,000 రూపాయల నుంచి 5,00,000 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చామని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ముస్లింలకి ఇబ్బంది పెట్టడం తప్పక ఈ ప్రభుత్వం చేసిందంటూ ఏమీ లేదని చెప్పి తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా ముస్లిం సోదరులకు కార్పొరేషన్ పెట్టి అందులో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా వాళ్ళని చైతన్యవంతం చేసే విధంగా లోన్లు ఇచ్చి అదేవిధంగా వెంకటగిరిలో ఇంకేమైతే పనులు ఉన్నాయో ఈ మసీదు అనేటువంటి అవన్నీ కూడా చేస్తామని చెప్పడం తెలియజేస్తూ గతంలో కూడా మనం చేశాం. 10,00,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే మళ్ళా ఏదో చెప్తే అది కూడా శాంక్షన్ అయింది. మళ్ళా ఎలక్షన్ రావడం గురించి చేసుకోలేకపోయారు. రేపు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెద్దలందరినీ కూర్చోబెట్టుకొని వీళ్ళకి ఏమైతే అందరికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ముస్లిం కార్పొరేషన్ కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వం అది లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లిం కార్పొరేషన్ ద్వారా పేద పిల్లలకు కూడా చైతన్యవంతం చేసే విధంగా లోన్లు ఇవ్వడం, ఇక్కడ ఎంగటిగిరిలో వీళ్ళకి ఏమైతే మసీదు ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా వృద్ధి స్కూల్ కూడా మాట్లాడి దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మనందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం. అందరూ కూడా ముస్లిం సోదరులు నన్ను 2 సార్లు గెలిపించారు. ఆ మేలు ఎప్పుడు మర్చిపోం. ఎప్పుడు కూడా వాళ్ళ పాదావందనం చేస్తూ వాళ్ళ కుటుంబంలో సభ్యుల్లాగా పనిచేస్తారు. కానీ ఈ ప్రభుత్వంలాగా ఎప్పుడు చేయండి. తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం, నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి, మనం పేద ప్రజలు అంటే ఏం చేయాలా అనేది చంద్రబాబు నాయుడు ఆలోచించి దూరదృష్టితో పనిచేసేవాడు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే మనకు కొన్ని సమస్యలు కూడా వచ్చినట్టు, మన బిడ్డలు దానిలో ఉద్యోగాలు చేసిన అవకాశాలు వచ్చినట్టు. కానీ ఈ ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాలు కూడా ఎక్కడ ఏం 10 రూపాయలు పనిచేసిన దాఖలాలు లేవు. ఈరోజు చూస్తూ ఉంటే మున్సిపాలిటీలో వసూళ్లు మాత్రం బ్రహ్మాండంగా చేసి పేపర్లు రాయించుకున్నారు. వీళ్ళు గ్రేడింగ్లు అయితే నీళ్ళు ఇచ్చేదానికి మాత్రం మున్సిపాలిటీలో 2 రోజులు 3 రోజులు నీళ్ళు ఇస్తా ఉన్నారు. మొన్న అడిగితే మోటార్ కాలిపోయిందన్నారు, మొన్న తెప్పిస్తామన్నారు. మరి ఇప్పుడు 2 రోజుల నుంచి ఇస్తున్నట్లేదు. అంతకుముందు 2-3 రోజులకే చాలా దారుణంగా ఉంది. వసూలు అయితే చేస్తున్నారు కానీ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పరచడంలో బాగా వెనకబడ్డారు. అదే తెలుగుదేశం అయితే మనం వెంటబడి కమిషనర్ ద్వారా ఏం కావాలో తిరిగి కూడా చేయించాం. అభివృద్ధి విషయాలు ఎత్తుకుంటే మన వెంకటగిరి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా నేను చెప్పేది కాదు, ప్రజలే అంటే తెలుసు. 3 పంచాయతీలు మన మున్సిపాలిటీ ఉంటే అన్ని గ్రామాల్లో కూడా మనం బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఎందుకంటే ఇది బాగా వెనకబడ్డ ప్రాంతం అని చెప్పి మనం ఫండ్స్ ఎక్కువగా తెచ్చాం, తెచ్చి అభివృద్ధి చేసుకుని చూపించాం. ఈరోజు 4 సంవత్సరాలు ఏమీ లేదు, శూన్యం, అభివృద్ధి లేదు. ఇసుక కూడా మనం ఫ్రీగా ఇచ్చాం. ఆ రోజు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే
ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకునే ఉద్దేశంతోనే ఇసుక ఫ్రీ చేశాం. ఈరోజు ఇసుక ఒక సంస్థకి ఇచ్చి వాళ్లే ముఖ్యమంత్రి లిక్కర్ కానీ ఇసుక కానీ ఇలాంటివన్నీ కూడా లిక్కర్ని రద్దు చేస్తామన్నాడు. లిక్కర్ని రద్దు చేయడం కాదు, జే బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని తాపించి భూమి భూమి అంటే ఈరోజు చాలా మంది చనిపోయే పరిస్థితి చెప్తున్నాం. మంచి పండు కాదు, ఆరోగ్య కాపాడమని చెప్తున్నాం. అయితే అలవాటు ఉన్న వాళ్ళు తాగి వాళ్ళు ఆరోగ్యం గురించి చనిపోయే పరిస్థితి వచ్చాం. తోడుగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. ముస్లింస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఉండి మన ప్రార్థన అయిన తర్వాత ఇఫ్తారు విందులో పాల్గొని జయప్రద చేయాల్సి కోరుకుంటున్నాం. آمین اللہ انتخاب فرما آمین اللہ پہلے یا اللہ